ఈరోజు మనం ధ్యానించేది అపవాదిని పోరాడాల్సిన పోరాటంలో మనం ఈరోజు ధ్యానించేది విశ్వాసం. విశ్వాసం అనే డాల్ అండి. ఇప్పటికే ఐ హ్యావ్ గోన్ త్రూ ప్రతి ఎపిసోడ్లో ఐ హ్యావ్ రివైజ్డ్ ఓవర్ అండ్ ఓవర్. ఏంటి మొదటిగా ఏంటంటే సత్యము, సత్యం అనే దట్టి నీతి, నీతి అనే మైమరుపు, సమాధాన సువార్త పాదజోడులు మనం ధ్యానించామండి. ఈ సమయంలో మనం లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 6. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకుని, నీతిని మైమరుపు తొడుకుని, నీతి అనే మైమరుపుని తొడుకుని, పాదములకు సమాధాన సువార్త వలననైనా, సమాధాన సువార్త వలననైనా, సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని, సిద్ధ మనస్సు అనే జోడుని తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. విశ్వాసం అనే డాలుని పట్టుకోండి. ఇందుకు మనకి విశ్వాసం కావాలి. చదువుతారా? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. ఈరోజు అపవాది మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో వాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు అనేది నమ్మాలండి. ఈరోజు మీ మీద ఎన్ని అగ్ని బాణాలు పడుతున్నాయి? అగ్ని బాణాలు అంటే అర్థం కావట్లేదు కదా. ఈరోజు అగ్ని బాణాలు అంటే అపవాది మీ జీవితంలో తీసుకొచ్చే అవమానాలు, నిందలు, అవిశ్వాసపు మాటలు, చేతకాని మాటలు, ఇంకా నీ పని ఇంతే, నీకు విరిగిన జీవితమే, ఇంక నీ లైఫ్ ఫెయిల్యూరే. ఈరోజు ఎంతోమంది డిప్రెస్డ్ లైఫ్ అండి, కృంగిదల జీవితం. అపవాది వాడే మెయిన్ ఆయుధం. ఈ ఆయుధం ఎవరి మీద వదలలేదంట, అందరి మీద ట్రై చేశాడంట. ఎంతోమంది గొప్ప వారిని కూడా పడవేశాడు ఆ ఆయుధంతో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అగ్ని బాణాలు అపవాది మన మీద వేస్తున్నాడంటే అది మన జీవితంలో కలిగే మాటలు, నిందలు, భయాలు, ప్రవర్తన. ఈరోజు ఎంతమంది జీవితంలో ప్రవర్తన మారిపోతుంది. ఒకప్పుడు మంచివాడే అండి, ఈరోజు ఈ పరిస్థితులు ఏంటో, ఈ మధ్య ఏంటో, మనిషి ప్రభావం మారిపోతుంది అంటే ఆ మనిషి కాలిపోతున్నాడు అనమాట. కాలిపోయే మనిషి, మంట అంటుకున్న మనిషి ఇతరుల వైపు, ఇతరుల పక్షాన తేడా, డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మనిషికి విశ్వాసం అనే డాలు లేదు కాబట్టి అపవాది వేసే అగ్ని బాణాల ద్వారా కాలిపోతూ బాధపడుతున్నారు. ఈరోజు మీరు నమ్మాలండి, విశ్వాసం లేకపోతే అపవాది మాటలన్నీ మన జీవితాన్ని నాశనపరుస్తాయి. విశ్వాసం లేకపోతే అపవాది పలికించే ప్రతి ఒక్క కృంగిదల మాట మన జీవితాన్ని నాశనపరుస్తుంది. కానీ ఈరోజు మనము దేవుడు మనకు అనుగ్రహించే విశ్వాసం అనే డాల్ను పట్టుకుని అపవాది మాటల్ని, తంత్రాలని, వాటిని అన్నిటినీ అణిచి వెయ్యాలి అనేది దేవుడు ఆశపడుతున్నాడు. నమ్మాలండి, విశ్వాసం అన్నదప్పుడు కొన్ని ముఖ్యమైన విషయములను మనం ధ్యానించాలండి. విశ్వాసం అన్నదప్పుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నో హూ యువర్ ప్లేస్ యువర్ ఫెయిత్ ఇన్, అంటే ఎవరి ఎందు మనము విశ్వాసం ఉంచుతున్నాము, విశ్వాసము ఎందులో ఉంది. ఎవరన్నా మనం విశ్వాసము కలిగి ఉన్నామంటే దేనిలో, ఎవరిలో, ఏంటి విశ్వసించేది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, కానీ దేవుడు జరిగించే కార్యము మన విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది అనేది మనం నమ్ముతున్నామా? అర్థమవుతుందండి. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో ఏమని, యేసు ప్రభు ఆయన ఊరికెళ్ళినప్పుడు వారి ఆయన నమ్మని వలన, బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్, నాట్ బిలీఫ్, అన్బిలీఫ్, అవిశ్వాసం వలన ఆయన ఏ కార్యం చేయలేదంట, ఏ స్వస్థత పరచలేదంట, ఏం పెద్దగా స్వస్థపరచలేదంట, ఏ పెద్ద అద్భుతాలు చేయలేదంట. ఆయన చేయలేడని కాదు, కానీ వారు ఆయన నమ్మలేదు కాబట్టి. ఈరోజు దేవుడు కూడా మీ జీవితంలో కార్యంని జరిగించకపోవటానికి కారణం ఏంటంటే మీ జీవితంలో విశ్వాసం లేదు కాబట్టి ఆయన కార్యాన్ని జరిగించలేకపోతున్నాడు. ఈరోజు మన విశ్వాసము దేవుడు తన కార్యంలో మన జీవితంలో జరిగిస్తానికి ఒక లిమిట్ అండి. నీకెంత విశ్వాసం ఉందో అంతవరకు ఆయన చేస్తాడు. అందుకని యేసుప్రభు అంటారు, మీరు నమ్మితే నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారయ్యా. అంటే ఆ మొదటి మాట చూడండి, మీరు నమ్మితే. మనకు ఆశ ఏంటి? దేవుని కన్నా గొప్ప కార్యాలు చేస్తామంటే అయితే చేయండి. కానీ ఆ విశ్వాసం ఏది? మీరు నమ్మితే నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తాను కాబట్టి అని రాయబడి ఉంటుంది. నేను తండ్రి దగ్గరికి వెళ్తానంటే, తండ్రి దగ్గరికి వెళ్తే మనం ఏంటి గొప్ప కార్యాలు చేయబడుతున్నాం అంటే, మనం యేసునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి తండ్రి దగ్గర మనం అడగగలిగితే
యేసు ప్రభు మన నిమిత్తమై తండ్రి కుడిపాశాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎస్. ఈరోజు మన దేవుని నమ్మాలండి. మన దేవుని నమ్ముతే ఆయన అద్భుతాలు చేస్తాడండి. ఎందుకంటే యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. యేసు ప్రభు అబద్ధం ఆడతాడండి. నెవర్. ఆయన మాట సత్యము, ఎందుకంటే ఆయన సత్యమే అన్నాడు. యేసు ప్రభు అంటే నీవు నా యందు విశ్వాసముంచితే నీవు చేస్తావు. కొనసాగిస్తారా? వాటికంటే గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ష్యూర్లీ అంటాడు, నిశ్చయముగా చేస్తాడు. ఎందుకంటే నేను చేసే కార్యాలు మాత్రమే కాదు కానీ వాటికంటే మీరు చేస్తారు, అంత మాత్రమే కాదు కానీ వాటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నిశ్చయముగా చేస్తారు. ఎందుకని? బికాజ్ ఐ గో టు మై ఫాదర్. ఇంగ్లీష్ బైబిల్ రాయబడుతుంది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను కాబట్టి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, యేసు నామంలో మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుని వాక్యం వింటాం ఒకటంటే, దేవుని వాక్యం విన్న తగినట్టుగా జీవిస్తాం ఎంతో ముఖ్యమండి. అదే రెండో కీ, ఇది ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది. కేవలం వాక్యం వింటాం, అందరు వింటారు, ఎంతోమంది జీవితాలు వాక్యాలు వింటారు కానీ దాన్ని బట్టి కార్యం జరగదు. ఎంతోమంది క్రైస్తవులను పిలబడతారు, ఎంతోమంది నేను దేవుని సొత్తు అంటారు, ఎంతోమంది నేను అది చేశాను ఇది చేశాను అంటారు, కానీ వారి జీవితంలో చూస్తే ఫలం ఉండదు. ఒక నిజమైన విశ్వాసీ జీవితాన్ని మనం చూస్తేనండి, ఒక నిజమైన విశ్వాసీ జీవితాన్ని చూస్తే మనం చెప్పగలుగుతాం దేవుడు పక్షాన వారు ఉన్నారా, దేవుని ఎందులో విశ్వాసం వాళ్ళకు ఉందా. ఎలా చెప్తాం? మంచి ఇల్లు, మంచి కారు, మంచి బంగ్లా, మంచి జీవితం, మంచి కుటుంబం ఉంటామా? నో, అది కాదు. వారి జీవితంలో వారు ఎంత ధైర్యంగా ఎట్టి పరిస్థితి అయినా నిలబడుతున్నారో దాన్ని బట్టి చెప్తామండి. ఈరోజు కొంతమందికి అన్నీ ఉన్నాయేమో కానీ జీవితంలో నిజమైన ధైర్యం లేదు దేవుని ఎడల, విశ్వాసం లేదు దేవుని ఎడల. ఏదైనా పరిస్థితి వచ్చినా డబ్బు, ఆస్తులు, ఆ మనిషి పేరు, ఇవన్నీ చూసుకుంటారు కానీ నిజముగా దేవుడు చేస్తాడు అది నిజమైన విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అన్నప్పుడు అది నమ్ముతామండి. ఇట్ ఈస్ టు బిలీవ్. ఎలాగ ఒక జ్వరం వచ్చింది అనుకుంటాం, వెంటనే అంటాం, ఏమంటాం, ఆ పాలన మాత్ర తీసిరా, జ్వరానికి ఆ మాత్ర వేసుకోవాలి అంటాం. ఆ మాత్ర వేసుకునేటప్పుడు జ్వరం పోదలే అన్నట్టు వేసుకుంటాడు ఎవడన్నా? ఆ జ్వరం ఎందుకు పోతుందిలే ఈ మాత్రకి అన్నట్టు వేసుకుంటాడా? మాత్ర వేసుకుంటే జ్వరం, అందులో కొన్ని పేర్లు ఉంటాయి మీకే బాగా తెలుసు, మీరే చెప్పండి చూద్దాం. ఆ పేర్లు వేసుకుంటే జ్వరం పోతుంది, తగ్గుతుంది. అలా తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చూసి ఒక మాత్రనే నమ్ముతున్నాము కానీ జీవాన్నిచ్చి సర్వాన్ని సృష్టించి సర్వాధికారం కలిగిన దేవుణ్ణి మానవుడు నమ్ముతలేదు. అందుకనే యుద్ధ రంగంలో ఓటమి కలిగిన వాడిగా, ఓడిపిన వాడిగా, మరణించేవాడిగా మారిపోతున్నాడు. జీవవాకు అండి దేవుడు, జీవవాకు, ద లివింగ్ వర్డ్, దేవుని మాట జీవవాకు. ఆ జీవవాకు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనలో ధైర్యంని, మనలో ఆనందాన్ని, మనలో నిరీక్షణని కలుగు చేస్తుంది. అందుకని మీరు వాక్యం చదవాలి ప్రతిరోజు. వాక్యం చదివేటప్పుడు గట్టిగా చదవండి. చాలామంది వాక్యం చదువుతున్నాను చదువుతున్నారు, బైబిల్ ఇట్లా పెట్టుకుంటారు, ఏమో చదువుతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. అలా కాదు. మనం నోరు తెరిచి చదవనప్పుడు ఏం చేస్తారంటే అపవాది తలంపులు ఆడతాడండి. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎప్పుడు వాక్యం గట్టిగా చదవండి, ప్రార్థన చేస్తే బిగ్గరగా చేయండి. మీరు వాక్యం గట్టిగా చదివినప్పుడు మీ మాట మీ చెవులకు వినండి, ఎందుకంటే వినటం వలన విశ్వాసం కదా. మీరు వాక్యాన్ని రెజనేట్ చేయండి, మీరు గట్టిగా పలకండి. పలికేటప్పుడు ఆ మాట ఇట్ విల్ రెజనేట్. నిజంగా మన నోట్లో అధికారం ఉన్నదని నేను చెప్పుకుంటూ చాలాసార్లు వచ్చానండి. నిజంగా మీ గృహంలో దేవుని మాటని మీరు చెప్పగలుగుతున్నారా, లేకపోతే మీ సొంత మాటలు చెప్తున్నారా? మీకు భయం కలిగేటప్పుడు దేవుని మాట మీ నోట్లో ఉందా? మీకు కొంచెం బాధ కలిగినప్పుడు దేవుని మాట మీ నోట్లో ఉందా? మీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని మాట మీ నోట్లో ఉందా? ఎంతమంది నిజంగా దేవుని మాటని కంటతా చెప్పగలుగుతున్నారండి? దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, దేవుని వాక్ అంటే మన హృదయంలో చెక్కబడి ఉండాలంట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రైటింగ్. ఎందుకంటే చాలామంది రాస్తారేమో కానీ, రాసేది ఎప్పుడన్నా చెరిపోచేమో కానీ, చెక్కబడేది అంత సులభంగా చెదిరిపోదు. అది పగల కొట్టబడతానే కానీ చెదిరిపోతానికి అవకాశం లేదు. ఈరోజు దేవుని వాక్ను మనం నమ్మాలి. మూడోది ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే, మనం దేవుని ఇట్ ఈస్ టు గ్రో అండ్ అప్రిషియేట్
ద ఫెయిత్, ద పవర్ ఆఫ్ ఫెయిత్, దేవుని శక్తిని మన జీవితంలో మనం ప్రకటించాలండి. విశ్వాసం అనేది ఎంతో గొప్ప ఆయుధం అనేది మర్చిపోకూడదు. విశ్వాసం అనేది శత్రువాడు మన విరోధంగా తెచ్చేవన్నీ నాశనము చేసి అణిచివేసేది అనేది మర్చిపోకూడదు. విశ్వాసం అనేది మనల్ని కాపాడుతుంది అనేది మర్చిపోకూడదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చూస్తే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇట్ ఈస్ ఎవిడెన్స్. ఇంగ్లీష్ బైబిల్ చక్కగా చాలా మంచిగా రాయబడింది. ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్ అండ్ ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఈరోజు సబ్స్టెన్స్ అనేది చాలా ముఖ్యమండి. ఈ ఆత్మీయ జీవితంలో మనలో ఏంటి అది సబ్స్టెన్స్? విశ్వాసం ఉందా? ఎందుకంటే విశ్వాసం అంటే నేను సింపుల్గా ఇలా చెప్తానండి, ఈ శరీర లోకం అంటే ఫిజికల్ వరల్డ్, కనబడే లోకాన్ని కనబడని లోకాన్ని కలిపేది విశ్వాసం. నమ్ముతారా? ఈ బహిరంగ లోకాన్ని ఆత్మ లోకాన్ని కలిపేది విశ్వాసం. ఈ బహిరంగ లోకంలో మన విశ్వాసాన్ని కనబరుస్తే ఆత్మ రంగంలో క్రియకార్యం జరుగుతుందంట. అందుకని విశ్వాసం అనేది మనం నమ్మాలి, పరలోక రాజ్య సంబంధమైన కార్యం జరిగిస్తుంది. ఇట్ ఈస్ ద వర్క్ ఇన్ హెవెన్. అందుకనే మనం ఈ లోకంలో ఇద్దరు కలిసి ఏదైతే బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది, ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడుతుంది. మీకు అర్థం కాకపోవచ్చు ఎలా జరుగుతుందో, మీకు అర్థం కాకపోవచ్చు ఎప్పుడు జరుగుతుందో, కానీ మీరు విశ్వసిస్తారు ఏంటంటే నా తప్పకుండా నా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని ఒక విశ్వాసి ప్రతి దినము మనం దేవుని చేతులకు సమర్పించుకోవాలండి. ప్రతి దినము దేవుని సన్నిధిని వెతకాలండి. ఒట్టి మాటలు కాదు కానీ క్రియలు చూపించాలండి. ఒట్టి మాటలతో కాదు కానీ శక్తి కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలండి. మత్తయి సువార్త 17:20 ఒకసారి చూస్తే, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముని ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ నుండి అక్కడికి పో అంటే పోతుందంట. మీకు విశ్వాసం ఉంటే జరుగుతుంది, అది పో అంటే పోతుంది. దాని తర్వాత యేసుప్రభు అంటాడు ఈ మాట చూడండి, మీకు విశ్వాసం ఉంటే అర్థము, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నమ్ముతారండి? ఎక్కడ మీరు చెప్పుకుంటే చూద్దాం. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు అసాధ్యమైంది ఏంది లేదు. యేసునందు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు అసాధ్యమైంది ఏదియో లేదు. చెప్పండి చూద్దాం. ఐ వాంట్ టు సీ దట్. డు యు అగ్రీ? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. యేసు ప్రభు చెప్పాడండి. ఆయన చెప్పాడంటే చెప్పిందే. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు నా ఎడల విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా చేస్తారు. మీరు నా ఎడల విశ్వాసం ఉంచండి, మీకు తప్పకుండా జరుగుతుంది. ఇట్ ఈస్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఎవరండి మీ సోర్స్? విశ్వాసానికి సోర్స్ ఎవరు? మీకు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? యేసునందు మీరు విశ్వాసం ఉంచిన వారైతే తప్పకుండా మీకు అసాధ్యమైనది ఏది లేదండి. మనుషులందు మీరు విశ్వాసం ఉంచిన వారైతే మీకు అసాధ్యమైనవి బోల్డ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ. దేవుని జ్ఞానము ఎంతో గొప్పదండి. దేవుని జ్ఞానము మానవులకి వెర్రితనంగా కనబడుతుందంట, ఎందుకంటే ఆయన వాళ్ళు నమ్మరు కాబట్టి. ఒక క్రైస్తవుడు విశ్వాసంతో నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్నప్పుడు లోకస్తులు ఏమంటారు తెలుసా? ఏంటరా నువ్వు పిచ్చోడువా అంటారు. అంటే వారికి వెర్రితనంగా కనబడుతుంది. బట్ నేను ఒకటి చెప్తానండి, వారికి వెర్రితనంగా కనబడినను పర్వాలేదు, మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తే విశ్వాసం కర్త అయిన యేసు ఆయనే మన విశ్వాసాన్ని కొనసాగింపజేసి ఆయన కార్యాలను జరిగించి మనకి జయాన్నిచ్చి అసాధ్యమైంది ఏది లేదనేది లోకానికి చూపించి ఆయన నామానికి మహిమ తెస్తాడండి. కానీ ఆయన కార్యం జరుగుతానికి అవకాశం ఏంటంటే మీ విశ్వాసం. 1 పేతురు 2:9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అక్కడ ఆ మాట ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది, ఫర్ దోస్ హూ పుట్ ఆర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఆ ట్రాన్స్లేషన్ చాలా బాగుందండి. ఎలాగంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, వారు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామంట. ఈరోజు మీ విశ్వాసం యేసుక్రీస్తునందు ఉందా? ఈరోజు మీ విశ్వాసం యేసుక్రీస్తునందు ఉందా? ఎందుకంటే అపవాది, మనం ఇక్కడ చదివామండి, అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడంట, అగ్ని బాణాలతో కొడతా ఉంటాడంట. అగ్ని బాణాలతో ఎప్పుడు వస్తాయంటే వాడు ఇంకా మనకు దూరంగా ఉన్నదప్పుడే. శత్రువు ఎప్పుడు నేరుగా కత్తి యుద్ధానికి రాడు, కానీ అనేకసార్లు యుద్ధరంగంలో చూస్తే అగ్ని బాణాలతో దూరంగా ఉంటారంట. అగ్ని బాణాలతో దూరంగా ఉండి ఎందుకు అగ్ని బాణాలు వేస్తాడు అనేటప్పుడు చూస్తే అనేకసార్లు వాడు ట్రాప్స్, వాడు ఏంటంటే అగ్నిని పుట్టిస్తే మనుషుడు భయపడిపోతాడు, అగ్ని మీద పడితే కాలిపోతాడు, అగ్ని అంటుకుంటే వాడి పక్కన ఉన్న వాళ్ళు కూడా వీక్ అయిపోతారు. ఈరోజు మనం అపవాది వేసే అగ్ని దగ్గర నుంచి తప్పించుకోవాలంటే, రావని ఎక్కడ లేవు, తప్పకుండా వస్తాయి. వాడి బాణాలు మీ విరోధంగా రావని కాదు, తప్పకుండా వస్తుంది. ఎంతమంది అంటారు నాకు విరోధంగా ఆయుధం రాదనుకుంటారు. రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఉంది, కానీ నీ విరోధంగా ఏ ఆయుధము రాదని రాయబడలే. వస్తుంది వస్తుంది కానీ వర్ధిల్లదు. ఎప్పుడు మీకు విశ్వాసం అనే డాల్ ఉంటే నీవు అణచి వేస్తావు. అది వస్తాం మాత్రమే కాదు, అది తగిలితో మాత్రమే కాదు, కానీ ఆ అగ్ని ఆరిపోతుందంట. వాడు ఒక గొడవ తీసుకొస్తే, ఒక సాడీ తీసుకొస్తే, ఒక అనరాని మాట కలిగితే కుటుంబంలో సమాధానం పోతుంది. ఈరోజు ఎంతమందికి భార్య భర్తల మధ్య సమాధానం లేదు, సహోదర సహోదరుల మధ్య సమాధానం లేదు, ఇంటి పొరుగు వారితో, పక్క వారితో, కింద వారితో సమాధానం ఉండదు, పనిచేసే ఉద్యోగ స్థలంలో సమాధానం ఉండదు. వాడు అగ్ని బాణాలు మనం మీద వేసేటప్పుడు మనం నాశనం చేస్తానికి, మనం చంపుతానికి, మన సమాధానాన్ని దొంగించుకుని పోతాం అనేది మర్చిపోకూడదండి. వాడు అగ్ని బాణాలు మన మీదకి వచ్చేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఆత్మీయ పోరాటంలో మన విశ్వాసం అనే డాల్ ఉంటే చాలు, వాడు తీసుకొచ్చే ప్రతి అగ్ని బాణాలని అణచి వేస్తామనేది వాక్యం చెప్తుంది. మనం నమ్మాలి, దాని తగినట్టుగా జీవించాలి. అది ఏం లేదు, ఇట్ ఈస్ విశ్వాసం, ఇట్ ఈస్ ఫెయిత్, నమ్ముతాం. ఈరోజు చాలామంది ఎందుకు నన్ను అపవాది దాడి చేస్తున్నాడో అని అడుగుతారు, కానీ అపవాది పనే మిమ్మల్ని దాడి చేస్తున్నది మర్చిపోకండి. మీరు మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు వాడు బాణాలు నా మీద తగులుతున్నాయనేది పరీక్షించుకోవాలి. ఎందుకు తగులుతున్నాయంటే మీకు విశ్వాసం లేదు కాబట్టి వాడు బాణాలు మీ మీద తగులుతున్నాయి. దేవుడు వాక్యం తెలియజేయబడుతుందండి, మన విశ్వాసాన్ని మనం ఎత్తిపట్టి వాడు అగ్నిని అణచాలి. దట్ ఈస్ వెరీ క్లియర్. వాడిచ్చే ప్రతి కన్ఫ్యూజన్, ప్రతి అబద్ధం, ప్రతి అన్యాయమైన తీర్పు, వాడు మాటలు భయం భయం భయం, ఈరోజు భయాన్ని కలిగి చేస్తున్నాడు మనుషుల్లో. భయం, అపవాది భయాన్ని పుట్టిస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది భయం నుంచి పారిపోతానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడ పారిపోతానికి లేదు. భయం మీలోండి పోవాలంటే మీకు ఒకటేనండి, క్రీస్తులోకి మీరు రావాలండి. క్రీస్తులోకి మీరు వస్తే ఆయన మాటను మీరు నమ్మి, ఆయన రక్తంలో మీరు విమోచించబడతారు అని మీరు నమ్మితే, దెన్ ఇఫ్ యూ స్టాండ్ ఫోమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు మాత్రమే భయం పారదోలబడుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రేమని మీరు పొందుకోగలిగితే పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. ఈరోజు మన భయాన్ని విశ్వాసంతో మార్చాలండి. ఏం జరుగుతుందా రేపటి గురించి, ఏమవుతుందా నా ఉద్యోగం, ఏమవుతుందా నా ఈ పరిస్థితి, ఏమవుతుందా అది, ఈ పరిస్థితులు మనం చేయాల్సింది ఏంటి తెలుసా, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, నా దేవుడు నాకు మంచి చేస్తాడు, నా దేవుడు నాకు అన్ని సమకూర్చి జరిగిస్తాడు, అది కీడైన మేలుగా మారుస్తాడు, నేను వెళ్ళే ప్రతి పరిస్థితిని నాకు లాభంగా మారుస్తాడు, నేను పడే ప్రతి ప్రయాసకి అనేక రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు నేను బానిసగా ఉండొచ్చేమో, కానీ నేను బయటకు వచ్చేటప్పుడు గొప్ప ధనంతో వస్తాను, పొక్కిషంతో వస్తాను. ఇట్ ఈస్ టు హ్యావ్ ఫెయిత్. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి నమ్మరు, కానీ మనుషుల్ని, మానవుల్ని, పరిస్థితుల్ని, ఉద్యోగాల్ని, డబ్బుని, పేరు ప్రఖ్యాతులని, వీటిని నమ్ముకుంటారండి. కానీ మన నిజమైన దేవుని బిడ్డలమే, నిజ క్రైస్తవులమే విశ్వాసముతో బ్రతకాలని, అపవాది వేసే ప్రతి బాణాన్ని విశ్వాసం చేత అణిచివేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. వీక్షిస్తున్న మీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో నాకు తెలీదు, ఎటువంటి పోరాటాన్ని మీరు పోరాడుతున్నారో నాకు తెలీదు, ఎటువంటి ఫెయిల్యూర్ని ఇప్పటికీ అనుభవిస్తున్నారో నాకు తెలీదు, ఎటువంటి ఇంకా జీవితంలో నిరీక్షణ లేని వారు ఉన్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ధైర్యంగా, ఒకటి నాకు తెలిసి ఏంటంటే,
మీకు విశ్వాసం ఉంటే, యేసునందు మీకు విశ్వాసం ఉంటే, మనుషులందు కాదు, ఇఫ్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు ఓటమిని కూడా మీకు జయంగా తీసుకొచ్చి పెట్టగలిగిన దేవుడు, మీరు నష్టపోయిన అన్నిటికీ రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు, మీరు పడిన ప్రయాస ఏది వ్యర్థంగా పోకుండా ప్రతిదాన్ని లాభంగా మేలుగా మార్చగలిగిన దేవుడు, మీకు విశ్వాసం ఉంటే మీరు చేస్తున్న కార్యాలు ఆపి దేవుణ్ణి నమ్మండి. సజీవుడైన దేవుడు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మీ జీవితంలో అపవాది తీసుకొచ్చే ప్రతి ఒక్క అగ్ని బాణంను ఆపటానికి శక్తి కలిగిన వారిగా మిమ్మల్ని నింపి నడిపిస్తాడండి. ఈరోజు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సింది మనమే. మనకెంతో ముఖ్యం, మనకెంతో అవసరత. ఈరోజు మనమందరం సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాది తంత్రంని ఎరిగి వాడిని పోరాడువారుగా నిలిచివారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పటికే మీ జీవితంలో పరిశుద్ధాత్మను మిమ్మల్ని ఒప్పింపజేస్తూ ఏదైనా మీ జీవితంలో బయలుపరుస్తూ ఉంటే ఒకసారి దేవుని సన్నిధి చెప్పండి, సారీ లార్డ్, నిన్ను నమ్మకుండా మనుషుల్ని నమ్మానయ్యా, క్షమించేయండి అయ్యా, నీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడానయ్యా, క్షమించండి అయ్యా, నాకు డబ్బు ఉంది కదా డబ్బుతో చేసుకుందాం అనుకున్నాను అయ్యా, క్షమించండి అయ్యా, నేను ఈ ఆది ఆ పని ఈ పని అడ్డదారులు చూశానయ్యా, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను దేవా, నా జీవితాన్ని చక్కదిద్ది అయ్యా, నా కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా, నా సమాధానాన్ని పాడు చేసిన ప్రతి అపవాది బాణాలను ఎదిరించే శక్తిని దయచేయ్యా, అణిచివేసే శక్తిని దయచేయ్యా. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, నీ బిడ్డలు నీ చేతిలో సమర్పిస్తున్నానయ్యా, ఒకసారి దర్శించుకుని వేడుకుంటున్నామయ్యా. ఎవరెవరు ఎంతమంది ఇప్పటికే అపవాది బాణాల ద్వారా దాడి చేయబడిన వారిగా, కాల్చబడిన వారిగా, నష్టపోయిన వారిగా ఉన్నారో ఒకసారి చూడమని వేడుకుంటున్నామయ్యా. వినడం వలన విశ్వాసం కలుగుతానన్నాయా, నీ వాక్యం వినటం వలన, నీ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని విడుకుంటున్నామయ్యా. ఎవరెవరైతే దేవా నేను నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని బలపరుచుంటున్నారో, అయ్యా నేను నమ్ముతున్నాను, అవిశ్వాసం రాకుండా సహాయం చేయని అడుగుతున్నారు, ఇప్పుడే నీ ఆత్మ దూరంగా వారిని బలపరచమని పెడుకుంటున్నామయ్యా, వారికి శక్తిని అనుగ్రహించమని పెడుకుంటున్నామయ్యా. విశ్వాసమైన డాల్ని నిద్రపట్టుకుని అపవాది తీసుకొచ్చే ప్రతి ఒక్క అగ్ని బాణాలని అణిచివేసే వారికి చేయమని పెడుకుంటున్నామయ్యా. విశ్వాసంతో తన కుటుంబానికి, వారి కుటుంబాన్ని కాపాడుకుంటానికి, విశ్వాసంతో ప్రతి అపవాది కారాలను ఎదిరిస్తానికి, ప్రస్తుతం విశ్వాసంతో ప్రతి ఒక్క చెడు తలంపుల్ని ఎదిరిస్తానికి, అపవాది వేసే ప్రతి ఒక్క చెడు తలంపుల విష తలంపుల్ని అణచివేస్తానికి సహాయం చేయండి, శక్తిని దయచేయండి. నీ వాక్యమేనయ్యా మాకు విశ్వాసం, నీ వాక్యమేనయ్యా మాకు ఆధారం, నీ వాక్యం మీద మేము జీవించగలుగుతామయ్యా, నీ వాక్యం మీద మేము నిలబడగలుగుతామయ్యా. నిన్న నేడు ఏకరీతికి ఉన్నది నీ వాక్యమయ్యా, నిన్న నేడు రేపు ఎన్నడు మారనిది నీ వాక్యమయ్యా. నీ వాక్యాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు జీవించగలుగుతానికి, నీ వాక్యాన్ని ప్రకటించేవారుగా, అపవాదిని ఎదురించేవారుగా, విశ్వాసంతో నీవు చెప్పిన దేవుడు, నీవు నమ్మదగిన దేవుడు అని నీ పక్షాన నిలిచేవారుగా నీ బిడ్డలు చేయమని వేడుకుంటున్నాము. నీ బిడ్డలు ఎవరైనా కలవరంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, వేదనలు ఉంటే, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, ఈ క్షణమే దేవా, ఈ క్షణమే దేవా, ప్రతి భయాన్ని నీ ప్రేమతో పారదోలమని వేడుకుంటున్నానయ్యా, ప్రతి దిగుల్ని భీతిని నీ ప్రేమతో పారదోలమని వేడుకుంటున్నానయ్యా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది అన్నావు కదయ్యా. యేసు, నీ ప్రేమని ప్రతి హృదయంలోకి అనుగ్రహించమని వేడుకుంటాము. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ లార్డ్. నీ ప్రేమ ప్రతి హృదయంలో కారణేనయ్యా. దేవా, విశ్వాస పరులుగా నీ బిడ్డలను చేయండి, విత్తన వాక్యాన్ని ఫలింపజేయండి అయ్యా. ప్రతి ఒక్కరు ఈ వాక్యాలను వింటున్న, ఈ సిరీస్ వింటున్న ప్రతి ఒక్కరు నీవు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని పోరాడేవారుగా, ఎదురించేవారుగా, జయకరమైన జీవితాన్ని జీవించేవారుగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగివేడుచున్నాం తండ్రి, ఆమేన్.